అధ్యక్ష, మంత్రి గారు చాలా కరెక్ట్గా చెప్తున్నారు. అధ్యక్ష, ఒక విషయం ఎందుకంటే ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పిన నేను, నాకు నిజానికి చెప్పడం కూడా ఇంట్రెస్ట్ లేకుండే. మంత్రి మినిస్టర్ గారు చెప్తారు ఎట్లాగూ. బీజేపీలు అన్నారు 22 ఎన్ని రాష్ట్రాలు 22 అయితే 21 రాష్ట్రాలు పరిపాలించే పార్టీ అధ్యక్ష, దేశాన్ని కూడా పరిపాలిస్తున్న పార్టీ. అప్పులు చేస్తున్నది మీరు మాట్లాడుతున్నాను. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పిన, మా పరిమితికి లోబడి మన కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, మళ్ళీ పాడిందే పాట అన్నట్టు లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు. నేను విన్నా, లోపలే కానీ విన్నా. ఎట్టుందంటే అధ్యక్ష, వీళ్ళు బీజేపీ పరిపాలన చేసే రాష్ట్రం ఏదైనా అప్పు తీసుకోకుండా ఉందా? ఉంటుందా? జరుగుతుందా? మార్కెట్ బారోయింగ్స్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ యొక్క భాగం. అధ్యక్ష, కేంద్రం ఇలా దేశాన్ని పరిపాలించే కేంద్రం భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ పవర్లో ఉంది. అధ్యక్ష, నేమ్సేక్ ఎన్డీఏ ఉన్నా వాళ్ళు సొంతంగా మెజార్టీ కలిగి ఉన్నారు. మొత్తం మన దేశం యొక్క జీడిపి 167 లక్షల కోట్ల కింద లెక్క, 167 లక్షల కోట్లు, 1,67,000 crores కంట్రీ జీడిపి. ఉన్నటువంటి అప్పుల అధ్యక్ష 82 లక్షల కోట్లు, అంటే 49.5% కంట్రీ జీడిపిలో 49.5% ఇలా దేశాన్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్పు చేసింది. గత 3 సంవత్సరాలలో మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న అప్పుల అధ్యక్ష 2016-17లో 5,35,618 crores, 2017-18లో 5,94,849 crores, 2018-19లో 6,24,276 crores. ప్రతి సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న ఇప్పుడు అక్కడ కూడా జరుగుతూ ఉంది బడ్జెట్ సెషన్. ఆర్థిక మంత్రి జైట్లీ గారు బడ్జెట్లో చెప్పిన చెప్పుడు ఇది నా కవిత్వం కాదు, నేను చెప్పే ఫిగర్స్ కావు. మీరు కూడా బడ్జెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కొడితే దానిలో వస్తే చూసుకోవచ్చు. ఈ సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వం చెల్లించే అప్పు, డెట్ సర్వీస్ ఈజ్ 8,76,000 crores, 8,76,000 crores. ఇది అప్పు. అధ్యక్ష, సెంటర్ 49.5% జిఎస్డిపికి 49.5% అప్పున్నది. బట్ వేరే తెలంగాణ స్టేట్ జిఎస్డిపి, అక్కడ వాళ్ళ జీడిపిలో 49.5% వాళ్ళు ఉన్నారు, మన జిఎస్డిపిలో 21% తెలంగాణ ఉన్నాం అధ్యక్ష. అది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి ఉదయ్ పథకం, అదో 9,000 కోట్లు మా మీద పడ్డది, మేము తీసుకున్న అప్పు కాదు. కేంద్రం తెచ్చిన స్కీమ్లో భాగంగా డిస్కామ్ల కోసం ఒక 9,000 crores ఆ సెంట్రల్ పాలసీ ప్రకారంగా మా మీద పడ్డది. అది కలిపితే ఇది, లేకపోతే 19% దాటలే. దీన్ని అప్పులు చేసిండ్రు అని మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, అది 1950s మాట అండి ఈ అప్పుల సంగతి, ఎందుకంటే ఎవరో కమ్యూనిస్టుల పార్టీ మాట్లాడితే గమ్మతి అనిపించింది జనానికి. అమెరికా యొక్క జీడిపి అధ్యక్ష, వాళ్ళు మొత్తం వెల్త్ ఆఫ్ అమెరికా ఈజ్ కన్సిడర్డ్ టు బి అబౌట్ $14 trillion, $14 trillion. వాళ్ళ అప్పులు దానికన్నా ఇంకొద్ది ఎక్కువ ఉన్నాయి. జపాన్ తన జీడిపి కంటే 250% లోన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ రెండు కూడా మరి బుద్ధి తక్కువ దేశాలని అధ్యక్ష. అప్పులు తీసుకోవడం కాదు, నేను మన గవర్నర్ దానిలో చెప్పినాను చాలా స్పష్టంగా, 10 సంవత్సరాలలో 1,19,000 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే 4 సంవత్సరాలలో తెలంగాణలో ఇంచుమించు 1,17,000 crores ఓన్లీ 10 డిస్ట్రిక్ట్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది. మీకు పైసా లెక్క ఇస్తామని చెప్పిన నేను అప్రాపరేషన్లో ఇస్తాను కూడా చెప్పాను. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఓ 2 కోట్లలాగా వారు బాధ, మంత్రి గారు బాధ వ్యక్తం చేస్తున్న సందర్భం ఏంటంటే, ఒక ద్వేషపూరితంగా మాట్లాడినట్టుగా విమర్శించడేమో కార్యక్రమం, ఒక్క మంచి పని జరగలేదానండి మొత్తం రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలు ఏ ఒక్క మంచి పని ఈ ప్రభుత్వం చేయలే. మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కనిపించాయి, ఇవి కనిపించాయి, మిషన్ భగీరథ కనిపిస్తే వక్రం కనపడుతుంది, ఏది కనపడదు, పిల్లల సంక్షేమం కనపడదు. ఉన్నాయండి ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ని ఉన్నాయా? ఇన్ని హాస్టల్ ఉన్నాయా ఇండియాలో ఎక్కడన్నా? మనం ఇచ్చే పెన్షన్, మనం ఇచ్చే సోషల్ వెల్ఫేర్ భారతదేశంలో ఒక్క బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అని ఇస్తుందా? నిన్న అధ్యక్ష నేను చూసిన, నేనే స్వయంగా చూసిన, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కంప్లీట్ తెలంగాణ స్కీమ్ తీసుకొని కేసీఆర్ కిట్ పెట్టి సృజన్సే విసర్జన్ తక్, అంటే పుట్టిన కాడికి వెళ్ళి చచ్చిపోయేదానికి స్కీమ్ చేస్తాను తెలంగాణలాగా మేమని చెప్పిండే.
ఇప్పుడు ఇది చివరి సంవత్సరం. నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ సభ్యులతో, మనం కొత్త రాష్ట్రం, మేము ఓన్లీ అంబుల్ అప్పీలీస్, ఎక్కడన్నా పొరపాటు ఓకే మీరు విమర్శ చేయండి. లక్ష్మణ్ గారు నేను విన్న మాట, నేను స్పీచ్ వింటున్నప్పుడు హైదరాబాద్లో కొన్ని రోడ్లు బాగాలేవు, డెఫినెట్గా పాజిటివ్గా తీసుకుంటాం దాన్ని. ఎక్కడ మీరు అన్నారో తప్పకుండా దాన్ని తీసుకోవాల్సిందే, మున్సిపల్ శాఖ వాళ్ళు పనిచేయాల్సిందే. అట్టే పాజిటివ్ కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా వస్తే సంతోషమే, కానీ తిమ్మిని బామ్మిని చేసి ఇది ఏమైందంటే మన కొత్త రాష్ట్రానికి పనికిరాదు. నేను ఆవేదన పడుతుంది ఎక్కడ అంటే, ఒక పాజిటివ్ క్యారెక్టర్లో మంచిగా తీసుకొని పోతున్నాం. టుడే అవర్ గ్రోత్ అధ్యక్ష ఈజ్ రేటెడ్ ఎట్ 22%, విచ్ ఈజ్ నంబర్ వన్ ఇన్ ఇండియా, విచ్ ఈజ్ నంబర్ వన్. కొన్ని విని మాకు అంత బాధ కలుగుతుంది అధ్యక్ష, 10% ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 10% మేము ఇచ్చిన దాంట్లో ఇసుక మీద ఆదాయం, వీళ్ళు ఇసుక మాఫియా అని మాట్లాడతారు. ఎవడు మాఫియా అధ్యక్ష, మాట్లాడేవాడు మాఫియా, మేము మాఫియానా? అంటే అద్దుబద్దు లేని విమర్శలు కూడా మంచి కావో, ఆరోగ్యకరం ఉంటే మేము స్వీకరించాలి, సిద్ధంగా ఉన్నాం, వీఆర్ రెడీ. మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఆల్సో ట్రైన్ టు సే ద సేమ్, మంచి విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము స్వీకరిస్తాం తప్పకుండా. కానీ అడగోలు, ఇప్పుడు మేము 17,000 కోట్ల రుణమాఫీ చేసాం అధ్యక్ష, మీరు ఏం చేయలేదు, చేయలేదా మేము? మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు లేదు అధ్యక్ష, వాళ్ళు ఇచ్చినారు మనం ఇస్తే పోచారం గారు మొత్తం ఎంక్వైరీ చేయాలి, అంటే ఎంక్వైరీ ఒక్కటి కూడా అంతా శుద్ధ తప్పు వాటి కాయిదాలు వాటికి జరిగి, అంటే మేము రుణమాఫీ చేసినాం, సౌరదంతం చేసినాం ప్రభుత్వం, అది ఎక్కడో 30 ఎంతమంది 38 లక్షల మంది రైతులు, అంతమందిలో తమను ఒకడో ఇద్దరు రైతులు ఎక్కడ జరుగుంటే జరుగుండదు కాదంటలేం. అంత మాత్రం చేత మీ రుణమాఫీ లేదు, ఇది అధ్యక్ష మాట్లాడే పద్ధతి, ఇది సభ గౌరవమా, మన గౌరవమా, మాట్లాడేటోళ్ళ గౌరవమా? కొద్దిగానే పాజిటివ్, మేము కూడా చాలా సభలలో ఉన్నాం, ఇట్లయితే ఎట్లాంటి? ఇక్కడ ఉన్న స్కీములు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్క దగ్గర ఉన్నాయండి, ఒక్క రాష్ట్రంలో అన్న చూపెడతారా, కంపేర్ చేసి తెద్దామా? నేను అనేది ఏంటంటే, ఎవరికి ఉండే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పరిమితులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఏ రాష్ట్ర ఆదాయం దానికి ఉంటుంది. అదృష్టం కొద్దీ మన తెలంగాణకు ఉద్యమ సందర్భంలో మీరు మాట్లాడడం, మేము మాట్లాడము, అందరం మాట్లాడడం, మనకు బాగా చాలా చక్కగా ఆదాయం ఉన్నది, డెఫినెట్గా అద్భుతమైన పద్ధతులు పోతున్నాం అధ్యక్ష. 22% గ్రోత్ వచ్చింది, ఈ 22% మీద నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 15% అని మళ్ళీ మనం దాదాపు 15-16% గ్రోత్ అడిషనల్ యాడ్గా కాబోతోంది. ఈ పరిస్థితి ఇండియాలో ఏ రాష్ట్రానికి లేదు. నేను ఇక్కడ నిలబడి సభా మధ్యంలో నిలబడి కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు చేస్తామని చెప్పినాం అధ్యక్ష, ఏ ధైర్యం అధ్యక్ష? ప్రభుత్వ ఉద్యోగస్తులు మన ఇండియాలో వెల్ పేడ్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో, ఇండియా మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికంటే కూడా వెల్ పేడ్ ఉన్నారు. కారణం ఏంటండి? 6 ఉద్యమంలో చెప్పినాం, తమరు కూడా ఉన్నారు, మా రాష్ట్రం మాకు వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ సాలరీస్ ఇచ్చుకుంటామని చెప్పినాం, ఇచ్చుకుంటున్నాం, సంతోషం కలిగింది కాబట్టి, ఉన్నది కాబట్టి ఇచ్చుకోగలుగుతున్నాం, సంక్షేమం కూడా అట్టే పాటుపడతామని చెప్పినాం. ఇప్పుడు పీఆర్సీ మాకు ఏదో ఉద్యోగస్తులు కిలాప, పీఆర్సీ మేము ఏమన్నామంటే వేస్తాము, టైం ఉంది కదా, వీఆర్ డ్యూ ఫర్ ఇట్, పీఆర్సీ టైం అయిపోలే, వేస్తాం, తప్పకుండా వేస్తాం, ఇంటీరియర్ నిలిపి కూడా ఇస్తాం, దాని బడ్జెట్లో డబ్బులు కూడా పెట్టుకున్నాం. మంత్రి గారు చెప్తారు చెప్పి సమాధానంలో అన్నిటికీ, భవిష్యత్తులో రాబోయే అన్నింటిని కూడా యాంటిసిపేట్ చేసి వారు కేటాయింపులు చేసినారు, కొన్ని చెప్పినారు, కొన్ని చెప్పలేదు. ఇప్పుడు రిప్లైలో చెప్తారు. నా రిక్వెస్ట్ ఒకటి అధ్యక్ష, మనం కొత్త రాష్ట్రం అయినాం, చాలాసార్లు నేను చెప్పిన, లెట్ ఇస్ నాట్ కర్స్ అవర్ స్టేట్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ పొలిటికల్ క్రిటిసిజం. మన రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి మనమే శాపాలు పెట్టుకోవడం మంచిది కాదు, దానిలో మీకు పెద్ద మైలేజ్ రాదు. ఇవితరం మేము కూడా మాట్లాడతాం కదా, మేము చెప్పాము ఆ సమాధానం. కిషన్ రెడ్డి గారు తర్వాత మాట్లాడదు, మీకు క్లారిఫికేషన్స్ ఇట్లా ఇస్తాం కదా మినిస్టర్, ఇప్పుడు మీకు తర్వాత క్లారిఫికేషన్స్. ప్లీజ్ 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 రీటల్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. తర్వాత ఫైనల్గా మీరు చెప్పండి, మళ్ళీ అడుగుతారు అప్పుడు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రిప్లై చేస్తారు. ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ 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 రాజేంద్ర గారు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ 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 కిషన్ రెడ్డి గారు తర్వాత మీకు అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే ఒకటే రిక్వెస్ట్ మిత్రులు, అప్పులు మాఫీ చేసిన దానిలో 99% మంచి క్లియర్గా అయిపోయినాయి, మీరు లాస్ట్ టైం కూడా చెప్పినారు. ఎక్కడన్నా కొద్ది మందికి ఒకవేళ ఇబ్బంది జరిగి ఉంటే 16,000 కోట్ల పైచీలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం 100 కోట్లు 50 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండదండి. ఐ హావ్ రిక్వెస్టెడ్ యూ పర్సనలీ, ఐ హావ్ రిక్వెస్టెడ్ యూ లాస్ట్ టైం ఆల్సో, యు హావ్ రేజ్డ్ ద సేమ్ ఇష్యూ. నేను మిమ్మల్ని ప్రార్థించింది ఏంటంటే, ఎక్కడన్నా స్పెసిఫిక్గా మీ దృష్టిలో కనుక ఉంటే, మీరు జిల్లా కూడా చెప్పినారు, ఆదిలాబాద్ మరొక జిల్లా చెప్పినారు, మీ పరిశీలన కనుక వచ్చి ఉంటే నేను ఏమంటున్నాను, మీరు పంపియండి, తప్పకుండా కన్సిడర్ చేస్తామని చెప్పినాం, మీరు ఇవ్వండి, డెఫినెట్గా యూ విల్ టేక్ కేర్. నా రిక్వెస్ట్ ఒకటి వినండి దయచేసి.
మీరు ఒకవేళ ఇచ్చుంటే డెఫినెట్గా 100కు 100% అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడతారు, దట్ విల్ బి క్లియర్ అండి. అందులో మీకు డౌట్ అవసరం లేదు. మేము ఆ చెడిపేరుని తీసుకోవడం మాకు ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ మేకింగ్ మై స్టాండ్ వెరీ క్లియర్ సార్. సార్ దేర్ ఇస్ నో డిబేట్. నా రిక్వెస్ట్ ఏంటంటే కిషన్ రెడ్డి గారు మీరు ఇచ్చినామని చెప్తున్నారు, సంతోషం. మేము కూడా ఈక్వల్లీ కన్సర్న్ ఉన్నాం. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీద కాపీ ఉంటుంది మళ్ళీ ఇవ్వండి, విత్ ఇన్ 3-4 డేస్ క్లియర్ చేసేస్తాం. మాకు అభ్యంతరం లేదు, వి డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్.